వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. సౌత్ ఇండియాలో తారలా వెలుగొందుతున్న సమంత అక్కడ యువరాణిలా వెంట్రేయబోతుందంట. అసలు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది సమంత. ఇటీవల ఊ అంటావా స్పెషల్ సాంగ్తో సోషల్ మీడియాను షేక్ చేసిన సామ్ ఇప్పుడు యశోదగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలాగే మరోవైపు శాకుంతల మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమాలోనూ కనువిందు చేయనుంది. ఇలా చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న సామ్ బాలీవుడ్ ఎంట్రీకి సైతం ఇవ్వబోతోంది. ఇప్పటికే బీటౌన్లో ఆమె అరగ్రటం కన్ఫర్మ్ అయిన సంగతి కూడా తెలిసిందే. హీరోయిన్ తాప్సీ నిర్మాణంలో సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసిందట సామ్. అంతేకాదు, ఇందులో ఆమె పాత్రకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఓ హర్రర్ కామెడీ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాను ప్రొడ్యూసర్ దినేష్ విజన్ నిర్మించనున్నారు. ఇందులో సామ్ యువరాణిలా కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయుష్మాన్ ఖురానా రక్త పిశాచిగా కనిపించనున్నారని తెలుస్తోంది. రాజస్థానీ జానపద కథ ఆధారంగా ఈ మూవీ రాబోతుందని సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ద్వారా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది సామ్. ఇందులో రాజీ అనే నెగటివ్ రోల్లో తన నటనతో మెప్పించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.